వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో రథసప్తమి యొక్క విశిష్టతని తెలియచేద్దామని అనుకుంటున్నానండి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని రథసప్తమి అని కూడా అంటారు భూమిపై జీవరాశులు సుభిక్షంగా మన్నగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే బానుణ్ణి కనిపించే దేవుడని అంటారు హిందూ సంప్రదాయ ప్రకారం సూర్యోదయానికి ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించే పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అదే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని మాఘసప్తమి సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులో ఛందస్సులు అని అంటారు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులకు పూర్తయి పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్ని నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందని అర్థం విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది సూర్యుడు రోజుకు ఒక్క డిగ్రీ చప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక్క సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రానికి పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కో మాసంగా పరిగణించారు మనకు కనిపించేటువంటి సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకో పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు అతిదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు మాఘం అంటే పాపం లేనిదని అర్థం పుణ్యానికి పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసానికి మాఘమాసం అని అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైనటువంటి భాస్కరుడు రోజు నుంచి ఉత్తరాయణ ఉత్తర దిక్కుగా దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి ఋషి తర్పణాలను ఇవ్వాలని నియమాన్ని నిర్ణయించారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి అలాగే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాలు ప్రభావం వల్ల శరీరానికి సహజం సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైద్యం సంధ్యావందనం సూర్య నమస్కారాలు నమస్కారాలు ఆర్యప్రదానం మొదలైన ప్రక్రియలు ప్రవేశపెట్టింది సప్తమి లేదా అచల సప్తమి వ్రతం మాఘమాసంలో శుక్ల పక్షంలోని సప్తమి రోజున నిర్వహిస్తారు ఈ రోజున సూర్యభగవాను నియమానుసారంగా పూజిస్తారు ఆయన అనుగ్రహం వల్ల ఆరోగ్యం సుఖం ఐశ్వర్యం సంతానం సంపదలు లభిస్తాయి